ఇది జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం యొక్క అవగాహన రాహిత్యము, అసమర్థ విధానము, అవినీతి వలనే ఇవాళ రాష్ట్రంలో ఇసుక కృత్రిమ కొరతను సృష్టించారు. వాస్తవానికి ఇసుక లేకుండా లేదు. ఇసుక లేకపోతే నువ్వు బెంగళూరుకి, చెన్నైకి, హైదరాబాద్కు లారీ ఒకటింటికి 50,000 రూపాయలు, 40,000 రూపాయలకి ఎట్లా పంపిస్తావు? పంపిస్తున్నారు. అందువల్ల ఇసుక ఉంది. కాకపోతే క్షేత్రస్థాయిలో వైఎస్ఆర్సీపీ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎంపీలు కూడా వాళ్ళు సొమ్ము చేసుకోవడానికి వీలుగానే జగన్మోహన్ రెడ్డి ఈ కుతంత్రాన్ని పన్నినాడు. అందువల్లే గతంలో పాత పద్ధతి స్థానంలో నూతన పద్ధతి అని 3 మాసాలు సమయం తీసుకున్నాడు. మార్చి ఆయన జూన్ నుంచి సెప్టెంబర్ 5 వరకు, సెప్టెంబర్ 5వ తేదీ నుంచి కొత్త పాలసీ వస్తే ఇప్పుడు ఈ అన్ని అవకతవకలు. అంటే దీన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం, ప్రజలు ఏమైనా కానీ, భవన నిర్మాణ కార్మికులు ఏమైనా కానీ, ప్రతిపక్షాలు ఎంత అల్లరిచేయని, గత ప్రభుత్వం యొక్క నిరంకుశ విధానాల్లోనే నేను ప్రయాణం చేస్తానని ఎవరిని లెక్క చేయకుండా అవినీతికి పాల్పడుతున్నాడు. అందువల్లే ఇవాళ మేము ఈ ఆందోళన కార్యక్రమం చేపట్టాం. వాస్తవానికి నువ్వు 102 రీచ్లు, 68 స్టాక్ యార్డ్ అనే అంత బోగసు హంబగో, 68 స్టాక్ యార్డు లేవు, 102 రీచ్లు లేవు, కేవలం 60-70 రీచ్ల్లోనే ఇసుక తవ్వుతున్నారు. కొన్ని చోట్ల స్టాక్ యార్డ్ ఇచ్చావు కానీ దానికి రీచ్లు లేవు. అది ఉదాహరణకు విజయనగరం కావచ్చు, ప్రకాశం జిల్లా కావచ్చు. ఇదంతా చాలా పెద్ద ఎత్తున మోసం జరుగుతుంది, ఇసుక మాఫియా జరుగుతుంది. ఇవాళ మొండి చేతుల వాడికి నువ్వులు తినేది ఎవరు నేర్పినారంటే జగన్మోహన్ రెడ్డి అని అమాష కొప్పునానికి ఆందోళన చేసే వాళ్లకు అవకాశం కల్పిస్తున్నాడు, గత ప్రభుత్వం చేసిన తప్పులకు మళ్ళీ వాళ్లకు అవకాశం కల్పిస్తున్నాడు, మొత్తం పైన 35 లక్షల మంది భవన నిర్మాణ కార్మికులకు ఇబ్బంది నష్టం కలిగజేస్తున్నాడు. దీనివల్ల ఇసుక, సిమెంటు, స్టీలు, అలాగే ఇటుక అనేక రకాల పరిశ్రమల్లో పని ఇబ్బంది అయిపోయింది. నిర్మాణ రంగం అంతా కుదేలైంది. దీని ప్రభావం రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ మీద పడింది. వెంటనే ఈ పరిస్థితులు సరిదిద్దడానికి రేపు జరిగే కేబినెట్లో మర్యాదపూర్వకంగా, బుద్ధిపూర్వకంగా జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి భవన నిర్మాణ కార్మికుడికి 20,000 రూపాయలు చెల్లించడానికి, అలాగే ఇసుక కొరతను నివారించడానికి, అవినీతిని అరికట్టడానికి నిర్దిష్టమైన చర్యలు తీసుకోవాలి. అట్లా తీసుకోకపోతే రానున్న రోజుల్లో ఇంకా ఇతర వామపక్ష పార్టీలను, ట్రేడ్ యూనియన్స్ను కలుపుకొని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం యొక్క మాడు పగలగొట్టడానికి ఎర్రజెండా ఏఐటీసీ కార్మికులు సంసిద్ధంగా ఉంటారని ఈ సందర్భంగా హెచ్చరిస్తూ ఉన్నాం.